శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. పెనుకొండలో చంద్రబాబు సభకు వెళ్లకూడదంటూ సూరి వర్గీయులపై పరిటాల వర్గీయులు దాడికి పాల్పడ్డారు. బత్తులపల్లిలో ఘటన చోటు చేసుకుంది. ఇరువురు వర్గీయుల పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 10 వాహనాలు ధ్వంసం కాగా 4 గాయాలయ్యాయి. ధర్మవరం టికెట్ కోసం కొంతకాలంగా పరిటాల శ్రీరామ్ సూరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. రైట్, శ్రీరామ్ సూరి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ పై అప్డేట్స్ మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిసేపు ఎదుగుతే బత్తలపల్లిలో వరదాపురం సూరి వర్సెస్ పైతాల శ్రీరామ్ వర్గాలు మహాబాయికి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఈ రోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు రా కవిరా సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు ఇప్పటికే పోటా పోటీగా జనాన్ని సమకరిస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో బత్తలపల్లికి చేరుకోగానే వరదాపురం సూరి వర్గీయుల పైన ఒకసారిగా మాజీ మంత్రి, అదేవిధంగా మాజీ మంత్రి తనయుడు, అలాగే ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి పరిటాల శ్రీరామ్ వర్గీయులు ఒకసారిగా దాడులకు తడబడిన పరిస్థితి కనిపిస్తోంది. మీరు బీజేపీలో వరదాపురం చేరి బీజేపీలో కొనసాగుతున్నారు, ధర్మవరం టికెట్ కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీటింగ్ ఎందుకు వెళ్తున్నారంటే ఒకసారిగా ఆగ్రహంతో రాళ్లదాడికి పాల్పడిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఘటనలో మొత్తం 10 వాహనాలు ధ్వంసమయ్యాయి. 4 వరదాపురం సూరి వర్గీయులకు గాయాలైన పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారిగా జరిగిన ఈ దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఎందుకంటే బత్తలపల్లి మీదుగా ధర్మవరం పెనుకొండకు వెళ్తూ ఉన్న వరదాపురం సూరి వాహనాల పైన ఆయన వెహికల్స్ పైన ఒకసారిగా పరిటాల శ్రీరామ్ వర్గీయులు ఒకసారిగా రాళ్లదాడి చేపట్టారు. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రతి దాడులకు వరదాపురం సూరి వర్గీయులు సిద్ధమయ్యారు. దీంతో ఒకవైపున పరిటాల శ్రీరామ్ వర్గీయులు, మరోవైపున వరదాపురం సూరి వర్గీయుల రాళ్ల దాడులతో బత్తలపల్లి ప్రాంత పూర్తి స్థాయిలో భయానక వాతావరణం నెలకొంది. ఎందుకంటే కొన్ని రోజులుగా కొంతకాలంగా ధర్మవరం టికెట్ కోసం ఒకవైపున మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ప్రయత్నిస్తూ ఉన్నారు, అదేవిధంగా టీడీపీ ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే, ఎందుకంటే వరదాపురం సూరి ఇప్పటిదాకా బీజేపీలో కొనసాగుతూ వస్తున్నారు, ఆయన టికెట్ ఇస్తే ఖచ్చితంగా టీడీపీలో వస్తారని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే మీరు గత ఎన్నికల్లో ఓటమి పాలైన కొన్ని రోజులకే టీడీపీ వదిలి బీజేపీకి పారిపోయారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు టీడీపీలోకి వచ్చి ధర్మవరం టికెట్ అడుగుతున్నారని కొంతకాలంగా పరిటాల శ్రీరామ్ కూడా మాటలు యుద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మాటలు యుద్ధం జరుగుతున్న తరుణంలోనే ఇప్పుడు ఒకసారిగా 2 వర్గాలు బాగా దిగిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే బట్టలపల్లి కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్నాయి. పోలీసులు పరిస్థితిని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.